ఫ్రెండ్స్, మనం భోంచేసేటప్పుడు మనం వేసుకునే సాంబార్లో చిన్న పురుగు కనిపిస్తే చాలు, ఆ సాంబార్ని పక్కన పెట్టేస్తాం. మన ఫుడ్ని చాలా క్లీన్గా వండుకొని తింటాం. అదే చైనా విషయానికి వస్తే, గాల్లో ఎగిరేటివి, నేల మీద నడిచేటివి, నీళ్ళల్లో ఈదేటివి, ఇలా ఒకటేంటి అన్నీ తినేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిని తప్ప అన్నీ తింటారు. ఏమో మనుషులు కూడా తింటున్నారో ఏమో మనకైతే తెలియదు. ఇలా వింత వింత ఫుడ్స్ తినే వాళ్ళకి ఒక కరోనానే కాదు, ఇంకో 100 రకాల వైరస్లు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఒకలా తింటుంటే వీళ్ళు మాత్రం ఇంకోలా తింటుంటారు, అంటే నానా గడ్డిని తింటుంటారు. చైనా వాళ్ళు తినే వింత దరిద్రమైన ఫుడ్స్ నేను మీకు చూపిస్తాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, అది కూడా మీకు నచ్చితేనే. వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నవీన్ హియర్. సో మీరు చూస్తున్నారు నవీన్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్. నెంబర్ 1, క్రోకడైల్. మనం దీన్ని చూసినా దాని దగ్గరికి వెళ్ళాలన్నా గజగజ వణికిపోతాం. పొర్రపాటున దానికి దొరికితే మనం దాని ఆహారం అవుతాం. అలాంటి దాన్ని వీళ్ళు క్రోకడైల్ తందూరి, అంటే మనం చికెన్ తందూరి తిన్నట్టు తినేస్తారు. ఒక తందూరిని కాదు, దీన్ని కర్రీ చేసుకొని కూడా తింటారు. మనం జీవితంలో ఇలాంటి వంటను చూసి ఉండం. ఒకవేళ మీలో ఎవరన్నా తిని ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెంబర్ 2, స్కార్పియన్. మనం తేలును చూస్తే అక్కడ నుంచి పారిపోతాం. ఈ ఎదవలు మాత్రం ఆ తేలును వండుకొని లొట్టలు వేసుకొని మరీ తింటుంటారు. వీళ్ళు ఇందులో విషాన్ని కూడా తీయరు, అలాగే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తింటారు. అలా డీప్ ఫ్రై చేయడం వల్ల పాయిజన్ వెళ్ళిపోతుందంట. అదేం లాజిక్కో ఏమో నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 3, ప్యూర్ టీ ఆర్ లిప్ టీ. ఇలాంటి టీని మీరు ఎక్కడా చూసింటారు, ఓన్లీ చైనాలో మాత్రమే చూస్తారు. సో దాని పేరే ప్యూర్ టీ. టీ పొడిని తయారు చేసే టీ ఆకులు నోటితో కట్ చేస్తారు. అలాగే ఆకులు కట్ చేయడానికి ప్యూర్ వర్జిన్ గర్ల్స్ ఉంటారు. వర్జిన్ అంటే మీకు తెలుసు, ఇంతవరకు సెక్స్ చేయకుండా ఉండాలి. అలాగే వాళ్ళకి బాడీ పైన ఒక స్క్రాచ్ కూడా ఉండకూడదు. నోటితో కట్ చేసిన ఆకులు మెడకు వేసుకున్న చిన్న బాస్కెట్లో వేస్తారు. అంతేకాదు ఒక్కరోజుకి 50 పౌండ్స్ ఇస్తారు, అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 5000 అన్నమాట. అంత హెవీగా పే చేస్తున్నారు కాబట్టి ఈ టీ కాస్ట్లీ. ఎవరైనా చైనాలో ఉన్నప్పుడు ఈ టీని టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి. నెంబర్ 4, యూరిన్ ఎగ్స్. మీరు విన్నది కరెక్టే. చైనాలో డాంగ్యాంగ్ అనే సిటీ ఉంది. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఎగ్స్ని చిన్నపిల్లల యూరిన్లో ఉడకబెట్టి తింటారు. ఈ యూరిన్ని కూడా ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్న పిల్లల నుంచి బాటల్లో కలెక్ట్ చేసుకుని ఎగ్స్ ఉడకబెట్టి తింటే ఎటువంటి జబ్బులు రావు అని వాళ్ళ నమ్మకం. కానీ కొంతమంది నమ్మి తింటారు, మరికొంతమంది వీటిని నమ్మడం. నెంబర్ 5, ఆక్టోపస్ సూప్. మనం ఆక్టోపస్ని చూస్తే మనకు చాలా ముచ్చటేస్తుంది. అంతేకాదు కొన్ని కంట్రీస్లో ఆస్ట్రాలజీని చెప్పడానికి ఈ ఆక్టోపస్ని యూజ్ చేస్తారు. కానీ చైనాలో తినడానికి ఆక్టోపస్ని పెంచుకుంటారు. అంతేనా, చిన్న చిన్న ఆక్టోపస్ని అలాగే బతికి ఉండగానే తినేస్తారు. ఇక పెద్దవైతే బాగా మరిగిన వేడి నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి వాటి వాటర్తో సూప్ తయారు చేస్తారు. అంతేకాకుండా వాటిని వండుకొని కర్రీ చేసుకొని మరీ తింటారు. నెంబర్ 6, పాండా టీ. ఈ టీ చాలా కాస్ట్లీ గురు. జస్ట్ 50 గ్రామ్స్ టీ పొడి $3,500, అంటే ఇండియన్ కరెన్సీలో 2,60,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. దీనికే షాక్ అవ్వకండి. ఇంకో ఫ్యాక్ట్ చెప్పన, ఈ టీ ఆకులు ఆన్ మౌంటైన్ రీజియన్లో చైనాలో పండిస్తారు. ఈ ఆకులు పండించడానికి పాండా పెంటను వాడుతారు, అంటే పాండా వ్యర్థాన్ని ఎరువుగా వాడుతారు. పాండా టీ తాగితే క్యాన్సర్ అనేది రాదంట, అంతేకాకుండా హెల్తీగా ఉంటారంట. ఎందుకంటే పాండా ఓన్లీ అడవిలో దొరికే ఎదురును మాత్రమే తింటాయి. ఆ బ్యాంబోలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయంట. అండ్ పాండా జాతి అంతరించిపోతుండడం వల్ల ఈ టీ ఆకులకు యూజ్ చేస్తున్న ఎరువు బాగా కాస్ట్లీ అయింది. దానివల్ల ఈ టీ కూడా కాస్ట్లీనే. నెంబర్ 7, స్నేక్ కర్రీ. మీరు విన్నది కరెక్టే. మన ఇండియాలో పాముల్ని దైవంలా పూజిస్తాం. అంతెందుకు, ఇంట్లోకి వచ్చిన బయటకు పంపడానికి ట్రై చేస్తాం కానీ చంపము. కానీ చైనాలో ఉత్తి పుణ్యానికి దాన్ని వెంటపడి పట్టుకొని తల తీసి వేడి నీళ్ళలో సగం ప్రాణం ఉండగానే వేస్తారు. అది చనిపోయాక దాన్ని పేగులు తీసి ముక్కలుగా చేసి వండుకొని తింటారు. అలా తింటే హెల్త్కి చాలా మంచిదంట. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా పాములు తినడం చూసారా? చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.